తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? యువర్ ఆప్షన్స్ ఏ వ్యవసాయం, బి పశుపోషణ, సి వర్తకం, డి ఏ మరియు సి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పశుపోషణ. ప్రపంచ కప్ హాకీ ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? యువర్ ఆప్షన్స్ ఏ 1970, బి 1971, సి 1972, డి 1973. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1971. సుమతి శతకాన్ని ఎవరు రచించారు? యువర్ ఆప్షన్స్ ఏ నన్నయ్య, బి పోతన, సి ఎర్రన, డి బద్దెన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బద్దెన. ప్రపంచంలోనే గ్రిడ్ వ్యవస్థను పాటించిన ఏకైక నగరం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ ముంబై, బి చండీగర్, సి పూణే, డి న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చండీగర్. భారతదేశంలో ఎన్నికలను అధికారికంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి, బి సుప్రీంకోర్టు, సి ప్రధానమంత్రి, డి ఎలక్షన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలక్షన్ కమిషన్. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? యువర్ ఆప్షన్స్ ఏ 8000, బి 8200, సి 8400, డి 8800. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 8000. భారత ప్రధానిగా ఎన్నిక కావటానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? యువర్ ఆప్షన్స్ ఏ 18 ఇయర్స్, బి 25 ఇయర్స్, సి 30 ఇయర్స్, డి 35 ఇయర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 25 ఇయర్స్. చీరలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఏ జిల్లాలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ నల్గొండ, బి రంగారెడ్డి, సి వరంగల్, డి మెదక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నల్గొండ. జపాన్ దేశ కరెన్సీ ఏది? యువర్ ఆప్షన్స్ ఏ యువాన్, బి డాలర్, సి ఎన్, డి దినార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్. సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? యువర్ ఆప్షన్స్ ఏ 28 జనవరి 1950, బి 28 మార్చ్ 1950, సి 28 ఏప్రిల్ 1950, డి 28 మే 1950. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 28 జనవరి 1950.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెంచే అధికారం ఎవరికి ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి పార్లమెంట్, డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పార్లమెంట్. వ్యాట్ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ ఇండియా, బి చైనా, సి ఫ్రాన్స్, డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్స్. భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన ఏ యుద్ధ ఫలితంగా జరిగింది? యువర్ ఆప్షన్స్ ఏ మొదటి తరైన్ యుద్ధము, బి రెండవ తరైన్ యుద్ధం, సి చందవార్ యుద్ధం, డి రాక్షస తంగడి యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండవ తరైన్ యుద్ధము. ఈ యుద్ధం 1992 మహమ్మద్ గోరికి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ను మధ్య జరిగింది. ఇందులో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. ఈ యుద్ధ ఫలితంగానే భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. లాఫింగ్ గ్యాస్గా పిలిచే వాయువు ఏది? యువర్ ఆప్షన్స్ ఏ కార్బన్ డైఆక్సైడ్, బి నైట్రస్ ఆక్సైడ్, సి నియాన్, డి నైట్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైట్రస్ ఆక్సైడ్. ఒక దేశంపై యుద్ధం ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? యువర్ ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి పార్లమెంట్, డి కేబినెట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఒక దేశంపై యుద్ధం ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంది, కానీ దీనికి భారత కేబినెట్ యొక్క లిఖితపూర్వక సమాచారం ఉండాలి. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.